పిడుగురాళ్లలోని సున్నం మిల్లుల నిరవధిక సమ్మె. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని సున్నం మిల్లులకు మైనింగ్ శాఖ సేల్స్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని పిడుగురాళ్ల పల్వరైజ్ అసోసియేషన్ తరఫున భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోని అసోసియేషన్ ప్రెసిడెంట్ పరుపుర్తి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ వెంకట పుల్లారావు, కోశాధికారి ఎక్కల కాసయ్య, గౌరవ అధ్యక్షులు కోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫెయిల్ అయితే 28 కాడ కాదు 58 కాదు. మీరు ప్రతి రోజు అంత చూసుకొని కెపాసిటీ ఫెయిల్ అయితే అమ్మడి ప్రైవేటు ఒక దిక్కించి ఆ కెపాసిటీ సరి చేసుకుంటారు. ఆ క్లాసుల కరెంట్ ఎవరు బలాయించాలి? ఇది కూడా మాకు తయారీలో పడ్డట్టుగా మీరు వాళ్ళు లెక్క చేశారని చెప్పి అదేమంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ గా అందించారు. మేము చేయడానికి మీకు రోజు అవడం లేదు. ఉందో లేదు తెలియదు. ఇటువంటి అవగాహన లేకపోతే అని కనిపించి మా మీద ఇంత పెద్ద అభాండ వేసి మా బిల్లు పంపించారు. చిన్నారెడ్డి పోయా బయట పాస్ ఇవ్వండి సార్, కొన్ని వ్యాపారాలు మీకు మా వ్యవహారాలు చూసుకుందాం. మేము కోర్టు కూడా పోయాం సార్, దీని మీద హైకోర్టు ఎక్కేసాం. హైకోర్టు ఎక్కేసి ఎక్కడ తేడా వచ్చింది అది కూడా మీకు తెలియజించుకోవాలి. చేస్తే కొంచెం డిపార్ట్మెంట్ కొంచెం పబ్లిక్ గ్యాస్ కూడా కొంత నోటీసులు మేము ఇచ్చిన మైనింగ్ మీ ఖాళీ లెటర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మారు మధ్యలో ఉంటుంది. ఆ మీటర్ల కానించి మిల్లే వస్తుంది. ట్రాన్స్ఫర్ లాస్ కూడా మేము బనాయించాలి. అది ఎవరు కోర్టు పోదామంటే ఇల్లే వచ్చి ఎస్సీ గారు ప్రతి లాంటి మీకు మాకు పొందడం తప్పదు, ఎందుకు కోర్టు పోవడం ప్రతి లాంటి వ్యాపారంలో తప్పదు అని చెప్పి దానుకున్నాం. మేము వాడు కూడా మాకు అధికారం లేదు. అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కి, మైనింగ్ డిపార్ట్మెంట్ కు, సెల్ డిపార్ట్మెంట్ కు లేకపోతే మీకు కూడా చెప్పి మేము ఒక యూనిట్ వాడుకుంటాం సార్, మీ పర్మిషన్ ఇస్తాను అంత పరిస్థితి చేసుకొచ్చారు. ఇప్పుడు